ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేద సాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు తప్పిపోయిన వ్యక్తులను వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు. అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్యమూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోనివారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోనివారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోనివారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోనిగారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వే స్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కోసం నీవు ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో కేటాయిస్తావో దానికంటే ఎక్కువ సమయం దేవుడు నీ కోసం కేటాయిస్తాడు. కొంతమందిని దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. దేవుని కోసం పరిగెత్తే వాళ్ళని, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించే వాళ్ళని, దైవ కార్యక్రమాలలో పాలు పంచుకునే వారిని, దైవ సేవకులకు సహాయపడేవారిని, దేవుని సన్నిధిలో సహాయం చేసేవాళ్లను, పేదలను ఆదరించే వాళ్లను, మంచి క్రియలు చేసేవాళ్లను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. గట్టిగా చెప్పలు కొట్టే దేవుని చూద్దాం. ఈ లోకానికి దేవుడు వచ్చింది ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. ఒకరినొకరు ప్రేమించుకోండి, మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించండి, వాటన్నిటికంటే మిన్నగా సృష్టికర్తను ప్రేమించండి. ఈ లోకంలో మనం అందరికంటే ఎక్కువగా మొట్టమొదటి స్థానం మనం ఇవ్వవలసిన వ్యక్తి ఎవరు? దేవుడు. రెండవ స్థానం మన కుటుంబం, మూడవ స్థానం మన యాక్టివిటీస్, కార్యక్రమాలు. దేవుని కంటే ఎక్కువ ఎవరిని మనం ప్రేమించినా ఏదో ఒక కొరతను మనం అనుభవిస్తూనే ఉంటాం. దేవుని కంటే మనం దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినా ఏదో ఒక కొరత, ఏదో ఒక చోట అనుభవిస్తూనే ఉంటాం. ఈరోజు
అబ్రహాం జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనాల గురించి కనుక గమనించినట్లయితే, లేదా అబ్రహాము యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే, అబ్రహాముకు దేవుడు ఎన్ని సంవత్సరాల కాలములో సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు? ఎన్ని సంవత్సరాల కాలంలో? 75 సంవత్సరాలు అబ్రహాముకు ఉన్నప్పుడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాల కాలంలో అబ్రహాముకి సంతానం వచ్చింది? 100 సంవత్సరాలు అయిన తర్వాత సంతానం వచ్చింది. అంటే 25 సంవత్సరాలు ఆ ప్రమాణం, ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికి సమయం పట్టింది. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ మన ప్రమేయం లేకుండా, మన యొక్క సహకారం లేకుండా దేవుడు ఎవరికి ఏమీ చేయడు. ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నాను, తీరలేదు అని బాధపడుతూ ఉన్నాను, సమస్యలు తొలగిపోవటం లేదని బాధపడుతూ ఉన్నాను, కానీ వాటికి అడ్డుగోడలుగా ఉన్న నాలో ఉన్నటువంటి పాపాన్ని మాత్రం త్రుంచి వేసుకోలేకపోతున్నాను. ఈరోజు ఏ పాపం దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి ఆటంకాలుగా ఉన్నాయో సమర్పించు. వాట్ ఈస్ ద సీన్ దట్ ఈస్ బ్లాకింగ్ యూ? అసూయ కావచ్చు, కోపం కావచ్చు, గర్వం కావచ్చు, దేవునికి ఇష్టం లేని ఏ కార్యక్రమమైనా కావచ్చు, దేవుడు చెప్తున్నాడు ఆ అడ్డుగోడను తొలగించు అని చెప్తున్నాడు. నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాను, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాను, నీ ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నీవు స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నావా? ఆ అడ్డుగోడ ఏమిటి? ఒక్కసారి ఆలయం బయట నిలబడి మండు టెండటల్లో, మండుటి ఇసుకలో మోకరించి రొమ్ము బాదుకుంటూ, తండ్రి ఈ పాపాత్మని కనికరించు, ఎన్నెన్నో మోసాలు చేశాను, ఎన్నెన్నో పాపాలు చేశాను, మీకు ఇష్టం లేని జీవితాన్ని జీవించానయ్యా, నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయముతో దేవుని యొక్క దీవెన కోసం ప్రార్థిస్తున్నటువంటి సుంకరివలి పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేద్దాం. ఇక్కడున్నటువంటి ఏ ఒక్కరము కూడా నీతిమంతులం కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మన క్రియల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించి పాపము చేస్తూ ఉన్నాం. పాపము చేసినంత మాత్రాన దేవుడు నిన్ను తోసివేయటం లేదు. పశ్చాత్తాపపడి పాపపు జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆ గొప్ప దేవుడు పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు, కౌగలించుకుంటూ ఉన్నాడు, ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. బిడ్డ, నీకోసమే కదా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, బిడ్డ నీకోసమే కదా ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాను, బిడ్డ నీ మారు మనసు కోసం, నీవు తిరిగి నా సన్నిధికి రావడం కోసమే కదా ఓపిక సహనముతో ఎదురు చూస్తూ ఉన్నాను. రా బిడ్డ, తిరిగిరా అని, మారు మనసుతో తిరిగిరా అని దేవుడు మనందరికీ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. దీవించవా యేసు, దీవించవా, దీవించవా ప్రభు, దీవించవా, దీవించవా ప్రభు, దీవించవా, అవదేవా దీవించవా ప్రభు, దీవించవా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా.
హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా 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 హల్లెలూయా 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 కృపా సత్య సంపూర్ణమైన దేవ ఈ బిడ్డలందరినీ కూడా మీ నామములో దీవించమని మీ నామములో ప్రతి సమస్యను తొలగించమని ప్రతి రోగము తొలగిపోవును గాక ఆమేన్ ప్రతి ఆటంకము తొలగిపోవును గాక ఆమేన్ ప్రతి సమస్య తొలగిపోవును గాక ఆమేన్ ప్రతి ఆర్థిక సమస్య తొలగిపోవును గాక ఆమేన్ మీ నామములో నూతన గృహాలు ఏర్పడును గాక ఆమేన్ ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలు వచ్చును గాక ఆమేన్ సంతానం లేని బిడ్డలకు మంచి సంతాన వరం లభించును గాక ఆమేన్ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మీ నామములో స్వస్థత వచ్చును గాక ఆమేన్ హల్లెలూయా 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 అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు మీరందరూ దీనిని తీసుకుని పూజింపును ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నదా శరీరము యేసుక్రీస్తవందనము ప్రేమ స్వరూప వందనము భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి ప్రాణము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును ఏమి నా నపకాసము
ప్రకటించెదము దీ ఉత్థానమును చాటెదము వీరు మరలవచ్చు వరకు మేము వేచియందుము మేము వేచియందుము దేవుడు ఆనాడిచ్చెన్ మన్నా భోజముగా యవే కుమారుడు ఈనాడిచ్చెన్ తనని భోజముగా యవే దేవుడు ఆనాడిచ్చెన్ మన్నా భోజముగా యవే కుమారుడు ఈనాడిచ్చెన్ తనని భోజముగా ప్రార్థించుదము ఓ ప్రభువా మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించును ఈ ఆహారము మహిమామితమైన ఈ సత్యపు వెలుగులో మమ్ము కాపాడును ఓ ప్రభువా ఈ మీ బిడ్డలందరినీ ప్రేమతో దీవింపుము వారిలోనే బాధలు సమస్యలను ఆటంకములను తొలగింపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవింపుము సర్వేశ్వరునికి వందనము
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికి తెలిసిన విధంగా ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రములో అన్నదాన కార్యక్రమం మరియు దివ్యవాణి ప్రత్యక్ష ప్రసారాలు ఉంటూ ఉన్నాయి. అందులకు కొంతమంది ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఈనాడు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి కుటుంబాలు ఎస్ సురేష్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, దేవుడు వారి యొక్క కుటుంబంలో చేసినటువంటి మేలులకు కృతజ్ఞత గాను, మరియు ప్రభాకర్ రెడ్డి, పావని, ప్రదీప్, లలిత మరియు కుటుంబ సభ్యులు ఉప్పల్ నుండి దేవుడు వారి యొక్క కుటుంబంలో చేసినటువంటి మేలులకు కృతజ్ఞత గాను, మరియు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవునికి ఆశీర్వాదాలు కోరుతూ ప్రార్థన. పునీత అంతోని వారం మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారం మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారం మా కొరకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దైవ ప్రేమచి ప్రజ్వలించిన పునీత అంతోని వారా మీ జపముల చే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా శరణని మీదరి చేరిన దయతో మనవుల తీర్చెడి వారా తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేడుకలకు అన్నదానం కోసం విరాళాలిస్తుంటారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, అగ్రమేత్రాశ్రమం హైదరాబాద్ నందు వెలిసినటువంటి పునీత అంతోని వారి పుణ్యక్షేత్రము ఎంతో గొప్పది, అతీతమైనది. ఈ యొక్క పుణ్యక్షేత్రములో ప్రతి మంగళవారం కూడా పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఎంతోమంది వారి యొక్క జీవితాలలో దేవునికి ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. కావున ఈ యొక్క పుణ్యక్షేత్రము నందు ప్రతి మంగళవారము కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటూ ఉన్నాయి. దివ్య పూజ పనులు మరియు దివ్య ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు కూడా ఇక్కడ జరపబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని, దివ్య పూజలో పాల్గొని పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహకారాల ద్వారా ఆ యొక్క దేవాతి దేవుని యొక్క కృపావరాలు మీరందరూ పొంది స్వస్థతను పొంది
నూతన జీవితాన్ని పొందవలసిందిగా మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దివ్య బాలయేసుని ఎత్తుకున్న ఆ దివ్యమూర్తి స్వరూపంలో మాటలకందని ఆకర్షణ, భక్తిభావం తొడికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు, ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితులైన అద్భుతాల పునీత అంతోని వారిని స్మరిద్దాం, ప్రభువు ద్వారా స్వస్థతలు పొందుదాం. రండి, ఈ దివ్య ఆలయాన్ని సందర్శించండి. మన అవసరాలను నిత్యం ప్రభువుకు విన్నవించి కోరికలు తీర్చే అద్భుతాల అంతోని వారిని స్తుతిద్దాం, వేడుకుందాం, ప్రార్థిద్దాం, తరిద్దాం.